నవంబర్ 30వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మ సమాజ పార్టీ తరపున కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సంద్ర సునీల్ కుమార్ పోటీలో ఉండాలన్నారు. ఈ మేరకు ధర్మ సమాజ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అభ్యర్థిగా ప్రకటించడంతో బాలనగర్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు తమ ప్రచారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడమే కాకుండా 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మరియు చేసిన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలకు నిరూపించి వారి విధానాలను ఎండగట్టే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈసారి కూకట్పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ముందుగా వివిధ ఛానల్ నుంచి వచ్చిన మీడియా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యేక జై భీమ్, జై కాంచీరామ్, జై భూలే, జై భారత రాజ్యాంగం. మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధర్మ సమాజ్ పార్టీ స్థాపకులు 10,000 పాదయాత్ర జరిపించి మహాపాదయాత్రలో పాల్గొని అందరికీ భారత రాజ్యాంగం గురించి, మన విధి విధానాల గురించి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి, వాటిలో ఎలా ఉండాలి, ఎలా పోరాడాలి, రాజ్యాంగాన్ని ఎలా నేర్చుకోవాలి అన్న విషయంపై 10,000 పాదయాత్ర ఘనంగా సాగించి ప్రతి ఒక్కరికి చేరవేశారు రాజ్యాంగం గురించి. అతను సార్ గారి గురించి తెలుసుకున్నాక సార్ గారిని అభిమానిగా మారి ఈరోజు నేను పార్టీలో చేరాక నాకు సార్ గారు నాకు ఒక ప్రత్యేక హోదా కూడా కల్పించారు. కుక్కడపల్లి నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయి అని నాకు ఒక ధైర్యం ఇచ్చి ఒక సైనికునిలాగా నన్ను పంపించారు. నా మీద పెట్టిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకొని సక్రమంగా జరిపిస్తానని, ప్రజల వద్దకు వెళ్ళి రాజ్యాంగం గురించి, అసలు ఎలక్షన్స్ ఎందుకు ఉన్నది, ఓటు హక్కు ఎవరు కల్పించారు, ఆ ఓటు ఎందుకు ఇచ్చారు అన్న విషయాన్ని ప్రతి ఒక్క పబ్లిక్కి తెలియజేసి దాని విలువ చెప్పి మేము పబ్లిక్కి ప్రతి ఒక్క పని చేసుకొని చేయించి వాళ్ళకి ప్రతి విషయంలో అండగా నిల్చొని ఉంటామని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై కాంచీరామ్, జై పూలే, జై భారత రాజ్యాంగం.